హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య రెడీ క్రియేషన్స్. ఈరోజు ఒక స్వీట్ పొటాటో తోటి కట్లెట్తో వచ్చాను. చాలా టేస్టీ అండ్ హెల్దీగా ఉంటుంది కదా స్వీట్ పొటాటో, మంచిది కదా తింటాము. ఎప్పుడు అలాగే ఉడకబెట్టుకొని తినే బదులు ఇలా చేసుకొని తింటే పిల్లలు కూడా ఇష్టపడతారన్నమాట. ముందుగా ఈ స్వీట్ పొటాటోని ఇలాగ ఉడికించి పెట్టుకోవాలి. గెనుసుగడ్డని ఇలా ఒక 2 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది అన్నమాట. ఇలా ఉడికించేసుకొని దీన్ని ఫుల్గా మ్యాష్ చేసేసేయాలన్నమాట. మెత్తగా చేసేసుకోవాలి. ఇలాగా మెత్తగా చేసేసుకొని తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. లేదు అంటే మీరు అల్లము వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక పచ్చిమిర్చి, స్మాల్ చిన్న పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ అన్నమాట. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం, కారం ఎక్కువ వద్దు ఎందుకంటే పచ్చిమిర్చి కూర వేసాం కదా. కొంచెం ధనియా పౌడరు, కొంచెం చాట్ మసాలా అన్నమాట. చట్పటా చాట్ మసాలా ఉంటే బాగుంటుంది. దీంట్లో నేను పుట్నాల పప్పు పొడి అంట, పుట్నాల పప్పు ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసుకొని వాడుతున్నాను. లేదు అంటే మీరు మైదా లేదంటే కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. నేను పుట్నాల పప్పు హెల్దీ మంచిది కదా అందుకని అది వేస్తున్నాను. తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేయండి. ఫుల్గా మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇంకా మీరు కావాలంటే హెల్దీగా చేసుకోవాలంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. పాలకూర లేదు అంటే పాలకూర కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ ఇక్కడ. ఇది కూడా వేసుకుంటే ఇంకా హెల్త్ మంచిది కదా. మనమేం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా కలిపేసేసుకొని పెట్టేసుకోవాలి పక్కన. తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వద్దు. కొంచెం వేసుకొని దాన్ని జస్ట్ అలాగా మిక్స్ చేసుకోండి. దాన్ని వాటర్ లాగా తయారు చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. మీరు బ్రెడ్ క్రమ్స్ లేకపోతే బ్రెడ్ని రోస్ట్ చేసి దాని పౌడర్ అయినా చేసుకోవచ్చు, లేదా రస్క్ పౌడర్, రస్క్ను కూడా మిక్సీలో వేసి పౌడర్లా చేసుకొని అయినా వాడుకోవచ్చు అన్నమాట. ఎలాగైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం కట్లెట్ చేసేసుకుందాము. దీన్ని చిన్న చిన్న ముద్దలు తీసేసుకొని ఇలాగ కట్లెట్ లాగా ప్రెస్ చేసుకొని సైడ్స్ బాగా రౌండ్గా ప్రెస్ చేసుకోండి కరెక్ట్గా. ఇలా కట్లెట్ లాగా రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసి పెట్టు, ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మనకి జస్ట్ మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలాగా అన్ని కట్లెట్స్ ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అన్నిటినీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలూతో ట్రై చేస్తూ ఉంటాం ఎప్పుడు, బట్ ఇలా స్వీట్ పొటాటోతో చాలా టేస్టీగా ఉందన్నమాట. పిల్లలు లైక్ చేస్తారు ఇలా చేసి పెడితే. చూడండి, ఇలాగ అన్ని కట్లెట్స్ రెడీ చేసేసుకున్నాను నేను ముందుగా. ఇప్పుడు వీటిని మనము ఈ కార్న్ఫ్లోర్ వాటర్ డిప్పింగ్ ఉంది కదా, దాంట్లో డిప్ చేయాలి. ఫస్ట్ దాంట్లో జస్ట్ అలా ముంచేసుకొని బ్రెడ్ క్రమ్స్లో దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ పైన వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్నది పైంది ఇలా తీసేసేయండి అన్నమాట. పైంది ఇలా ఇలా అంటే ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా ఉన్నా మనకి నూనెలో వచ్చేస్తుంది అందుకని ఎక్స్ట్రా తీసేసి అన్నిటినీ ఇలాగా డిప్ చేసి పెట్టుకోండి అన్నమాట. చూడండి, అన్నీ ఇలాగా కార్న్ఫ్లోరు బ్రెడ్ క్రమ్స్తో డిప్ చేసి పెట్టేశాను. వీటిని మీరు 1 వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఆయిల్ ఎక్కువ వేయట్లేదు, కొంచెం షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. వీటిని దీంట్లో వేసేసుకుందాము. ఎక్కువసేపు ఫ్రై చేయదు, ఎక్కువ ఫ్లేమ్ కూడా పెట్టుకోవద్దు. ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా పైన అంతా మాడిపోతుంది, బ్రెడ్ క్రమ్స్ ఉంది కాబట్టి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా ఉండదు, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇవి ఒక సైడ్ బాగా ఉడకనివ్వండి. ఒక బ్రౌన్ కలర్ వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలరు. అలా వచ్చిన తర్వాత టర్న్ చేసేసేయండి. ఒక సైడ్ ఒక 3 to 4 మినిట్స్, తర్వాత ఇంకొక 3 to 4 మినిట్స్, ఇంకో సైడ్ అయితే సరిపోతుంది అన్నమాట. అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలా చేసి పిల్లలకి మీరు నార్మల్ బ్రెడ్ బన్, బర్గర్ బన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టించినా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగైనా తినచ్చు, లేదా సాస్ తోటైనా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ ఫ్రై అయిపోయింది. చూడండి, ఇలాగ ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ. బర్గర్ బన్లో పెట్టి అయినా ఇవ్వచ్చు, లేదా సాస్ తోటైనా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి, ఈ విధంగా చేసి మీ పిల్లలకి పెట్టండి. ఓకే,
నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.